దేశం ఫౌండేషన్ తో స్టోన్ తో పాటు మొన్న వెళ్ళి ఏకంగా ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేట్ చేసి కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈరోజు రాష్ట్రం వైపున క్యూ కడతా ఉన్నాయి అని అంటే అది 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా, మీరే గమనించండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిది కోరుతా ఉన్నా. ఈ 58 నెలల కాలంలో ఏకంగా మీ బిడ్డ ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా? పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు 2 సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు. ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 బటన్లు మీ బిడ్డ నొక్కారు. మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈరోజు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని మీ బిడ్డ బటన్ను నొక్కాడు. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నేనా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది, మన వైఎస్ఆర్సిపికి మాత్రమే సాధ్యమైంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి, ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, మరి ఈ అమ్మఒడి, మరి ఈ చేయూత, మరి ఈ సున్నా వడ్డీ, మరి ఈ కాపు నేస్తం, మరి ఈబీసీ నేస్తం, మరి ఈ రైతు భరోసా, ఇటువంటివన్నీ కూడా వాహనమిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా కూడా, చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే మీ ఇంటి వద్దకే ఈ పెన్షన్ రావాలన్నా, ఈ పెన్షన్ మీ ఇంటి వద్దకే రావాలన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇచ్చేవాడో ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ ఇలా అంటుంది 1000 రూపాయలని. మీ బిడ్డ ఎంత ఇస్తా ఉన్నాడు అని ఆ అవ్వను అడగండి, చిరునవ్వుల మధ్య అవ్వ చెబుతుంది 3000 అని. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి అడగండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే ఇంటి వద్దనే అందాలన్నా, మెరుగైన రేషన్ ఇంటి వద్దకే రావాలన్నా మళ్ళీ మీ జగనే రావాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఇళ్ల స్థలాలు, ఈ ఇళ్ల నిర్మాణాలు ఇలానే కొనసాగాలన్నా 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో పెద్ద చదువులకు పిల్లలకు తోడుగా ఉండాలంటే ఆ విద్యా దీవెన, ఆ వసతి దీవెన ఈ రెండు కూడా కొనసాగాలన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి,
ఆ అక్కకు వెళ్ళి చెప్పండి ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగనే రావాలి, అలా వస్తేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన పిల్లలకు మంచి చదువులు, క్వాలిటీ చదువులు, పెద్ద చదువులు, విదేశీ చదువులు, ఇవన్నీ మన పేద పిల్లలకు అందాలన్నా మళ్ళీ మీ జగన్ను వైఎస్ఆర్సిపిని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని చెప్పండి. ఆ కచల్లమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, పిల్లల తలరాతలు మారాలన్నా, గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడాలన్నా, పేదవాడు అప్పులు పాలు కాకుండా పేదవాడికి వైద్యం అందాలన్నా, మెరుగైన విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసర, గ్రామాలలో విలేజ్ క్లినిక్లు, గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్లు కొనసాగాలన్నా మళ్ళీ మీ జగన్ను మళ్ళీ వైఎస్ఆర్సిపిని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రైతన్నలకు రైతు భరోసా సొమ్ము అందాలన్నా, ఆర్బీకే వ్యవస్థ, ఒక ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో ఉండాలన్నా, ఒక సున్నా వడ్డీ కానీ రైతన్నలకు 9 గంటలు పగటి పూటే ఉచిత విద్యుత్ అందాలన్నా, రైతన్నలకు బీమా సమయానికి రావాలన్నా, ఉచిత బీమా అందాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాలన్నా, ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంట పేదరికం సంఖ్యలను తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని, ఇంటి ఇంటే అభివృద్ధి, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పాలన, ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు, జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇది జరగాలి అనంటే, ఇది జరగాలి అనంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ గ్రామాల్లో ఉన్నా, మీ పట్టణాల్లో ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బయటికి రావాలని, వాళ్ళే కాకుండా 100 మందికి చెప్పి ఓటు వేయించాలి అని స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు, వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇవన్నీ కూడా కొనసాగాలంటే 2024 ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు నొక్కాలి. జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు, జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం, పేదల భవిష్యత్ కోసం, మన కోసం మనం 2 బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 1 అసెంబ్లీకి, 1 పార్లమెంటుకు 2 సార్లు ఫ్యాన్ మీద గన బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు. కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి